హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. గైస్, ఇప్పుడు మనం ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్న కాలేజీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కాలేజ్ గురించి చెప్తాను. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఫ్రెండ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్, నా స్టూడెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలంగాణలో, అంటే ఎక్సెప్ట్ హైదరాబాద్, సో తెలంగాణలో ఉన్న అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను చెప్తున్నాను. సో మనం ఇప్పుడు టీఎస్ ఎంసెట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఉన్న కాలేజీని సార్ట్అవుట్ చేశాను. అందులో మైనారిటీకి సంబంధించిన ఒకే ఒక కాలేజ్ ఉంది, ఎక్సెప్ట్ హైదరాబాద్. దట్ ఈజ్ యాజ్ ఎ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మంచిర్యాలలో. సో తర్వాత గర్ల్స్కి సంబంధించిన కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 6 ఉన్నాయి. అందులో సీక్వెన్స్ వైజ్ ఇచ్చాను. ఒకటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కేయూ క్యాంపస్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది. సో సెకండ్ వన్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్. సో ఈ రెండు ఒకటే. సో ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, రైట్? సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఫీ ఎక్కువ ఉంటుంది, ఇదేమో ఫీ తక్కువ ఉంటుంది. సో ఇది ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మీరు. తర్వాత థర్డ్ వచ్చేసి కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మేనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సిక్స్త్ వన్ వచ్చేసి సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో ఇది నేను ఇచ్చిన సీక్వెన్స్. ఎవరైతే గర్ల్స్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది. సో వీళ్ళు కావాలనుకుంటే రెగ్యులర్ కాలేజ్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి మధ్యలో ఇవి కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ తీసుకున్నట్లయితే కేయూ వరంగల్ కంటే కొత్తగూడెం కొంచెం బెటర్. సో అక్కడ కోర్సెస్ తక్కువ ఉన్నా కొత్తగూడెం కొంచెం బెటర్. కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్. అండ్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం, సారీ, వరంగల్ సెల్ఫ్ ఫైనాన్స్. అండ్ లాస్ట్కి వచ్చేసి ఎంజీయూ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నల్గొండలో ఉంది. అది ఫిఫ్త్ ఆప్షన్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు కోర్స్ అని చేసి 3, 2C, 4C అని పెట్టి 2C అని పెట్టాను కదా. అంటే ఏంటంటే వాటిలో ఏదర్ కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్లో 2-3 కోర్సులు, లేదంటే ఈసీఈ ఆర్ ట్రిపుల్ఈ, అంటే ఇట్లా 2-3 కోర్సులే ఉన్నాయి అన్నట్టు. సో అది దీని అర్థం. ఓకే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అట్లాంటివి అన్నీ లేకుండా ఏయో 2-3 కోర్సులు ఉన్నాయన్నట్టు. ఇక మనం రెగ్యులర్ ప్రైవేట్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఆప్షన్ వచ్చేసి కిట్స్ వరంగల్. కిట్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కన్ఫ్యూజ్ కావద్దు, KITS, ఇది కిట్స్ వరంగల్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ఈ కాలేజ్తో నాకు చాలా వరకు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నేను చాలామందిని ఇక్కడికి రిఫర్ చేశాను. సో వాళ్ళు ఇక్కడే కాకుండా ఇండియాలోనే కాకుండా బయట కంట్రీస్లో కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2-3 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. అండ్ మంచి ఎడ్యుకేషనల్ అక్కడ ఉంటుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎస్ఆర్ యూనివర్సిటీ వచ్చి ఫార్మర్గా ఈ ఇయర్ అనుకుంటా అయింది, ఎస్ఆర్ యూనివర్సిటీ అయింది. సో ఇంతకుముందు ఇది ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండేది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు. సో ఇది సెకండ్ ఆప్షన్ ఇచ్చాను నేను. ఇది నియర్ బై, అంటే ఈ రెండు కాలేజీలు కొంచెం నియర్ బైనే ఉంటాయి, బట్ ఈ కంపేరింగ్ టు కిట్స్ వరంగల్ ఇది కొంచెం దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇచ్చాను, థర్డ్ ఆప్షన్. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్నగర్ ఇచ్చాను. ఇందులో ఏంటంటే హైదరాబాద్కి నియర్ బై ఉంటుంది, కానీ ఇటు సైడ్ వాళ్ళకి మాత్రం, కర్నూలు అటు సైడ్ వాళ్ళకి మాత్రం ఇది నియర్ బై ఉంటుంది. సో మిగతా ఏ తెలంగాణ ఏరియా నుంచి వెళ్ళాలనుకున్నా కొంచెం లాంగే. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది హుజూరాబాద్. సో ఇది కూడా వరంగల్కి నియర్ బైనే ఉంటుంది. సో ఈ కాలేజ్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్వంచ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. తర్వాత ఎయిత్ ఆప్షన్ వచ్చేసి గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కోదాడ. అండ్ నైన్త్ ఆప్షన్ వచ్చేసి కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాల్వంచ. అండ్ టెన్త్ వచ్చేసి క్రీస్త్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జన్గాం. సో యాక్చువల్గా ఇందులో గ్రీన్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇది క్రిస్టియన్ చారిటీతో నడిచే ఒక కాలేజ్ అన్నట్టు. అట్లానే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేం లేదు, ఎవరికైనా ఇక్కడ ఇస్తారు. కొంచెం ప్రయారిటీ అయితే ఉంటుంది, బట్ ఇందులో అందరూ ట్రై చేయొచ్చు, రైట్? నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 11th ఆప్షన్, కరీంనగర్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్. ఆ తర్వాత స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం. తర్వాత ఎస్విఎస్ఈ, అంటే ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది హనుమకొండ. నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కొత్తగూడెం. తర్వాత బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం. తర్వాత మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పెద్దపల్లి. ఆ తర్వాత 18th ఆప్షన్ మదర్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సత్తుపల్లి. ఆ తర్వాత క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్మూర్. ఆ తర్వాత జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నర్సంపేట్. అండ్ తర్వాత ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట్. తర్వాత శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, సూర్యాపేట్.
Sai Spurti Institute of Technology, Sattupalli. And next one is Balaji Institute of Technology Science, Narsampet. And Atharvata Vageshwari College of Engineering, Karimnagar. Atharvata Vivekananda Institute of Technology and Science, Bomakal. Kamma Institute of Technology and Science, Khammam. Sri Venkateshwara Institute of Technology and Science, Mahabubnagar. Tarvata Madura Institute of Technology and Science, Kodada. Warangal Institute of Technology and Science, Warangal. Tarvata Netaji Institute of Engineering and Technology, Chotupal. Tarvata Vijaya Rural Engineering College, Nizamabad. Tarvata Tala Padmavati College of Engineering, Kajipet. And Sri Chaitanya Institute of Technology Science, Karimnagar. Vele rendu college unnai, student ni confused kavaddu. So idi CHTS. And Vijaya Engineering College, Khammam. And the Trinity College of Engineering Technology, Karimnagar. Trinity College of Engineering and Technology, Peddapalli. And next vachesi Vagdevi Engineering College, Warangal. Vele kuda rendu college unnai, confused kavaddu. And Nigama College, Engineering College, Karimnagar. And Ganapati Engineering College, Warangal. And Vastali Institute of Science and Technology, Bhuvanagiri. సో ఇక్కడ మీకు ఇచ్చాను నేను ఏదైతే తక్కువ కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని లాస్ట్ ప్రయారిటీలో ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైనా కోర్సెస్ అన్ని రకాల కోర్సెస్ చేస్తున్నారు అంటే వాళ్ళు స్టాండర్డ్లో ఉన్నట్టే, ఏదైతే తక్కువ కోర్సెస్ చేస్తున్నారంటే మెయింటైన్ చేయలేక అని నా అభిప్రాయం. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఇచ్చాను, ఇది ఫాలో అవ్వాలని ఏం లేదు. సో మీరు ఏ విధంగా అయినా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇందులో అట్లీస్ట్ నేనైతే ఇక్కడ వరకు అట్లీస్ట్ ఒక 15 కాలేజెస్ అయితే ఖచ్చితంగా నేను కన్ఫర్మ్గా ఒక మంచి ఆర్డర్లోనే పెట్టానని నా అభిప్రాయం. సో ఒకవేళ మీరు ఏకీభవించాలని ఏమీ లేదు. సో మీకు నచ్చినట్లయితే పెట్టండి, లేదంటే లేదు. సో విష్ యూ గుడ్ లక్. ఇవి తెలంగాణ నుంచి డిస్టిక్ వైజ్ కాలేజెస్, తెలంగాణలో అన్ని డిస్టిక్లో ఉన్న కాలేజెస్. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్నీ. సో ఆ కాలేజెస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. రైట్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.